వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే మెత్తన పకోడీ ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాను అండి. ఎప్పుడు కొంతమంది ప్రిపేర్ చేసినా అయితే గట్టిగా అయిపోవడం లేదంటే బాగా రాకపోవడం ఉంటుంది. నేను చెప్పిన టిప్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలరండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రిపేర్ చేయడానికి బౌల్లో ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. పకోడీకి ఎప్పుడు కూడా పొడుగ్గా కాదండి, ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. బయట అమ్మేటోళ్ళు ఇట్లానే చేస్తారు. ఈ పకోడీలో మనం కారం వేయం, పచ్చిమిరపకాయలు మాత్రమే. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఒక కప్పు దాకా శనగపిండి, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేయండి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ముందు మొత్తం అంతా బాగా కలపండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేయండి. నేను మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, మీరు ఇప్పుడే యాడ్ చేయండి. ముందు మనం వాటర్ వేయకుండా ఇలా కలపడం వల్ల ఉల్లిపాయల్లో వాటర్ అనేది బయటకు వస్తుంది. అదే వాటర్ వేసి కలిపేసామనుకోండి, ఉల్లిపాయల్లో వాటర్ రావడం వల్ల ఇంకా జారుగా అయిపోతుంది పిండి అనేది. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. నేను బియ్యం పిండి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను, మీరైతే ముందే యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా కలపొద్దు, అలానే మరీ జారుగా కలపకండి. వీడియోలో చూపించిన విధంగా ఉంటే మనకి బయట అమ్మేలాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది పకోడీ అయితే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉండాలి పకోడీ బ్యాటర్ అనేది. తర్వాత ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత పకోడీ వేసుకోవాలి. మరీ పెద్ద పెద్దగా వేయకండి, చిన్న చిన్న వేస్తే బయట అమ్మేలాగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది. పకోడీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. పకోడీ వేసిన వెంటనే కలపకుండా ఒక 1 మినిట్ వదిలేసి రెండు వైపులా టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. మరీ డార్క్గా ఫ్రై చేయకండి, ఎందుకంటే పకోడీ ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లో కనబడుతుంది. అందుకే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఉండాలన్నమాట, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవడమే. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలరండి. పకోడీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పకోడీ పెడతారు కదా, ఆ పకోడీ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. మిగిలిన పిండిని కూడా ముందు చూపించిన విధంగా పకోడీలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. పిల్లలు ఈవినింగ్ టైంలో ఏమైనా అడిగితే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా పకోడీ చేసి పెట్టండి. అండ్ పకోడీ టీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టీ తాగుట పకోడీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మీలో ఎవరికైనా అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.